లూకా సువార్త 15వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం దాకా. ఆ గొర్రెలు కాపరికి వంద గొర్రెలు. ఆ గొర్రెలు మేపటానికి తీసుకెళ్ళినప్పుడు ఆ గొర్రె తప్పిపోయింది. వాటిలన్నింటిలో చాడు విడిచిపెట్టి దాన్ని అతటానికి వెళ్ళినప్పుడు మళ్ళీ పందెంలో చిక్కుపోయిందని మళ్ళగా తీశారు. తన భుజం పైన వేసుకున్నారు. దాన్ని ఆ మందులో చేర్చారు, ముద్దాడారు. ఏసై కూడా మన విషయంలో అంతే. ఎన్నో సంవత్సరాలుగా ఐగుప్తు దేశం బానిసత్వం చేస్తున్న ఇశ్రాయేల్ ప్రజలను విడిపించడానికి దేవుడు మోషేని పంపించాడు. అప్పుడు అక్కడ దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. చివరికి ఐగుప్తు రాజే మీరు నన్ను వెళ్ళిపోనని చెప్పారు. మోషే కదిలి ఇశ్రాయేల్ ప్రజలను తీసుకుని వెళ్ళాడు. అడ్డుకొచ్చిన ఎర్ర సముద్రాన్ని 2 పలక చేశాడు. ఆరున నీళ్ళ మీద దాటేటట్లు చేశాడు. దేవుడు వాళ్ళ బిడ్డల విషయం గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమె దేవుడు యూనని ఒక ఊరు వెళ్ళగా వేరే ఊరు వెళ్ళాడు. ఆ తర్వాత దేవుడికి కోపం వచ్చి పెద్ద గాలి తుఫాన్ పంపిస్తాడు. పంపించే పడవలున్న జనాలందరూ చూసి పక్కన తీసేస్తారు. ఆ తర్వాత దేవుడు ఈయన దేవుడు మాట వెళ్ళలేదు, చేప పడింది. అప్పుడు దేవుడి మాట చేప లేబడింది. మనం కూడా దేవుడి మాటకి దేవుడి మాట వినాలి. వసూలు చేసే జక్కాయ అంటే ఎవరికి ఇష్టం లేదు. ఎసే వస్తున్నానని తెలుసుకుని ఎసని ఎలాగా చూడాలని జక్కాయ పట్టుబడి కాబట్టి మేడిచెట్టు పైకి ఎక్కాడు. ఎసయ్య మేడిచెట్టు కింద ఉండి జక్కయ్య చెట్టు దిగిన నీ ఇంటికి నీ రక్షణ వచ్చింది అన్నాడు. పన్నులు వసూలు చేసే జక్కయ్యకి ఎవరికి ఇష్టం ఉండదు. ఏసై వస్తున్నాడా ఎలాగైనా తెలుసుకొని ఎలాగైనా ఏసని చూడాలని మేడిచెట్టు పైకి ఎక్కి జక్కయ్య పొట్టాడు కాబట్టి మేడిచెట్టు పైకి ఎక్కి ఏసో చెట్టు కింద ఆగి జక్కయ్య కింద దిగిరా నీ ఇంటికి నేను రక్షణ వచ్చాను. ఇది ఒకే పితృగృహము, ఒకే పితృ రాజు ఆజ్ఞకు భయపడి తన కొడుకు 3 నెలలు దాచిపెట్టింది. పెద్ద వస్తున్నాడని జమ్ము పెట్టలో పెట్టి నైల్ నదిలో వదిలిపెట్టామని మిరియాం చెప్పింది. మిరియాం నైల్ నదిలో వదిలిపెట్టి ఈ జమ్ము పెట్టాలని వెంబడిస్తా ఉంది. నేను ఫరోక మత స్నానం చేసే కాడికి వెళ్ళింది. ఫరోక మత ఓపెన్ చేసి చూస్తే దాంట్లో అందమైన బాబు ఉన్నాడు. ఆ బాబును నా కొడుకు లా పెంచుకుంటా అంది. దీంట్లో నీతి ఏంటి అంటే మోషే వాళ్ళ తల్లి ప్రార్థిస్తే దేవుడు మోషని కాపాడాడు. మనం కూడా ప్రార్థిస్తే దేవుడు మనల్ని కూడా కాపాడతాడు. ఒక రోజంతా దేవుడు ఆ శిష్యులతో స్వకూరంతుంటే ఒక పెద్ద గాలి తుఫాను వచ్చింది. ఆ ప్రేసం నిద్రపోతా ఉంటే ఆ శిష్యులు మొత్తం భయపడి ఏసని లేపగాలే వాళ్ళని గర్వించగా మంచి వాతావరణం వచ్చి ఏసై ఎప్పుడు మనతో ఉంటే మనం దేనికి భయపడకూడదు.